అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇప్పుడు ఒక దువా ఉంది. ఆ దువా గనక చదివితే అబూ హురైరా రజల్లాగా చెప్తూ ఉన్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విషయం చెప్పారని. లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే ఒక దువా ఉంది. ఆ దువా గనక చదివితే వారికి 10 మంది బానిసలని విముక్తి చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని, లేదా 100 సత్కార్యాలు వారి యొక్క ఖాతాలో లెక్కించబడతాయని, 100 దుష్కర్మలు వారి నుంచి తొలగించబడతాయి అని, మరియు సైతాను నుండి కూడా రక్షణ లభిస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రజిల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క దువా ఏమిటి అంటే, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహుల్ ముల్కు అనేటటువంటి ఒక దువా ఉంది. నేను అది ఇక్కడ పెడతాను, మీరు చూడవచ్చు. ఈ యొక్క దువా కనుక చదివితే ఇంత పుణ్యం ఇంత లాభం అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథంలో 6403వ హదీస్ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో 2691వ హదీస్ నుంచి ఇది తీసుకోవడం జరిగింది. అసలు ఈ దువా అరబ్బీలో తెలుగులో చదవడం కోసం నేను ఇక్కడ పెడతాను. ఆ దువా మొత్తాన్ని మీరు చూడవచ్చు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఒకే ఒక్కడు, ఆయనకు ఎవరు సాటి సమానం ఎవరూ లేరు, రాజ్యాధికారం కూడా అంతా ఆయనదే, సర్వస్తుతి స్తోత్రాలకు ఆయనే యోగ్యుడు అర్హుడు, ఆయన ప్రతి దానిపై అధికారం కలవాడు అని దీని యొక్క అర్థం. ఎవరైతే ఈ యొక్క దువా చదువుతారో వారి యొక్క వారికి 10 మంది బానిసలను విముక్తి చేసినటువంటి పుణ్యం, మరియు 100 సత్కార్యాలు లిఖించబడటం, 100 దుష్కర్మలు వారి నుంచి తీసివేయటం, మరియు సైతాన నుండి రక్షణ కల్పించడం, ఇలాంటి యొక్క భాగ్యాలన్నీ కూడా ఈ యొక్క దువా చదవడం వల్ల లభిస్తాయని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, మనం నమాజులు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, సదకా ఖైరాతులు చేస్తాం, జకాతు ఇస్తాం, హజ్జు ఉమ్రాలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, మనం తల్లిదండ్రులని, బంధుమిత్రులని, భార్య బిడ్డలని, మన చుట్టూ ఉన్నటువంటి ఏదైతే హక్కులు మనపైన పెట్టాడో అల్లా అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాం. కానీ ఇంకా ఎక్కువ పుణ్యం పొందాలి, ఇంకా ఎక్కువ పుణ్యం పొందాలి, నరకం నుండి రక్షణ పొందాలి, సమాధి శిక్షల నుంచి కాపాడబడాలి, ఈ లోకంలో కూడా రక్షింపబడాలి, మరియు స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకు వెళ్ళాలి అని అంటే కనుక ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి దువాలని మరి మనం నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, వ్యాపారం చేస్తున్న, జాబులు చేస్తున్నా, ఎక్కడున్నా సరే, మరి మన మనసులో అయినా సరే, బయటికైనా సరే, ఈ యొక్క దువాలను చదువుకుంటూ, దువాలను చేసుకుంటూ ఉంటే గనక వీటి వల్ల ఇహలోకంలో, ప్రళయదినం రోజు, సమాధి యువతుల్లో, పరలోకంలో కూడా మనకి అనేక రకాల లాభాలు దొరుకుతాయి అని ఇలాంటి దువాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా సుబ్హానతుల మనందరికీ పాపాలను కూడా క్షమించుగాక. అల్లా మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన శాంతి సేవకాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసుడు చేసి అంతిమ దిన రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదం వల్ల మా అందరికీ కూడా నరకం నుంచి రక్షించి మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆ యొక్క ఖురాన్ని మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.